చిత్రం సిరీస్కి స్వాగతం మనం తెలుగు చిత్ర స్వర్ణయుగం అన్న కాలంలో ఆ కాలం చెప్పబడిన కాలంలో ఉన్న గొప్ప సంస్థలు గొప్ప సాంకేతిక నిపుణులు గొప్ప నటులు వాళ్ళ గురించి కొన్ని విశేషాలు తెలుసుకు చెప్పుకుంటున్నాం ఆ నేపథ్యంలో ఈరోజు ఒక సంస్థను గురించి మాట్లాడుకుందాం విశ్వశాంతి యు విశ్వేశ్వరరావు గారు ఉప్పలబాడు విశ్వేశ్వరరావు గారు ఆయన ఎన్టీ రామారావు గారికి వియ్యంకుడు బంధువు ఆయన కుమార్తె శాంతిని రామారావు గారి పుత్రుడైన మోహన్ కృష్ణ కెమెరామెన్ అతనికి ఇచ్చి చేయడం జరిగింది అప్పటికే అది ఒక ఎన్టీఆర్ బంధుత్వం కానీ ఒక డిసిప్లైన్డ్ ప్రొడ్యూసర్ ఆయన ఆయనతోటి చాలా గొప్ప అనుబంధం ఉంది మా కుటుంబానికి అంటే ఆయన తీసిన గొప్ప సినిమాలు కంచుకోట పెత్తందారులు నిలువుదూపుడి దేశధారలు నాలుగు ఆ తర్వాత కొంచెం ఓర్పు మార్పు అలా తీర్పు ఇలా కొన్ని పెళ్ళి అలాంటి సినిమాలు చాలా తీసే సినిమాలు వాటిలో అవార్డులు కూడా తీసుకున్నారు ఆయనలో ఒక రచయిత ఉన్నాడు విశేష విశ్వేశ్వర గారిలో ఒక రచయిత కూడా ఉన్నారు ఆయన సినిమాలు ఒక్కొక్కటి నార్మల్గా సినిమాలు తీసేవాళ్ళు ఒక ఒక నేపథ్యంలో హిట్ అయితే ఆ నేపథ్యంలో సినిమాలు తీయడానికి ఎక్కువ ఉపక్రమిస్తారు కానీ ఆయన సినిమా సినిమాకి నేపథ్యం మారుస్తూ వేరే నేపథ్యంలో సినిమా తీయాలంటూ తొలుత కంచుకోట తీశారు కంచుకోట తీస్తున్నప్పుడు కూడా నాకు బాగా గుర్తు అప్పుడు నేను స్కూల్లో చదువుతూ విశ్వా విశ్వ ఉస్మాన్ రోడ్లో మాది పెనగలపార్ దగ్గర రామకృష్ణ స్కూల్లో నేను చదువుతూ ఉండేవాడిని ఉస్మాన్ రోడ్లో ఈయన ఇల్లుండే ఇంటి ఎదురుకుండానే ఘంటసాల గారి కూడా ఇల్లు ఉండేది విశేష ఆఫీస్ ఎదురుకుండా ఇల్లు అక్కడ అరబుల్ల రోడ్లోనే ఇక్కడ ఆఫీస్లో ఉస్మాన్ రోడ్లో ఆఫీస్ ఉండేది అప్పుడప్పుడు తరచూ వెళ్ళటం అంటే చను ఉండేది ఆ రోజుల్లో ఎట్లా అంటే ఒక రచయిత నిర్మాత రకంగా ఒక అనుబంధం ఉండేది మేమందరం కూడా మా పిల్లలు మా నాన్నగారు అక్కడ వచ్చింది అంకుల్ మామయ్య విశ్వేశ్వర మామయ్య అని పిలుచటం అట్లా అంకుల్ అని పిలవటం ఆంటీ అని పిల్లం ఇలా బంధంగానే ఉండేది అదేదో ఇదో దీనికి ఏదో రాస్తున్నారు కనుక కాకుండా ప్రేమ వాత్సల్యాలు అలా ఆయన కూడా అలాగే ప్రేమగా చూ కలిసి రారా కూర్చోరా ఏం చెబుతున్నా ఇట్లా ఉండేది అనమాట అలాంటి సందర్భాలు అనేకం ఆయనతోటి ఆ సినిమా తీసే నిర్మాత ఆయన సంస్థ అందుకనే ఆరు స్వర్ణయుగాలు అన్నాయి స్వర్ణయుగం అన్నది అందుకనే స్వర్ణయుగం అని అన్నారు ఇలాంటి సంస్థలు అక్కడ ఘనంగా నిలబడి సినిమా తీటం అంటే ఏదో ఆషామాషి కాదు దాని నిర్దిష్టమైన ప్రణాళిక పద్ధతి శ్రమ ఉందని వీళ్ళ ఇలాంటి వాళ్ళని తెలుసుకుంటే తెలుస్తుంది మనకి ఓ కంచుకోట తీశారు కంచుకోట తీస్తున్నప్పుడు ఎంత మదనపడ్డారంటే పడ్డారంటే కందుకు అప్పటికే చాలా సినిమాలు అప్పటికే నాన్నగారు బందిపోటు లాంటి రణభేరి లాంటి జానపదాలు సూపర్ హిట్లు రాసి ఉన్నారు నాన్నగారితోటి సిఎస్ రావు గారి డైరెక్షన్ తీయాలి జానపదం జానపదం తీయాలంటే మామూలుగా ఉన్న జానపదాల నుంచి వస్తున్న వచ్చినా వస్తున్న జానపదాల నుంచి మంద ప్రత్యేకత కావాలి ఒక డిఫరెన్స్ కావాలి మామూలు జానపదం కాకుండా దీని జానపదంలోనే కొత్త వరవడి కావాలి అనేది ఆయన తపన పడేవారు ఆ తపన పట్టడం వల్ల ఆ పడి దాన్ని ఆ వర్కౌట్ చేయడానికి దాదాపు ఆరు నెలలు తొమ్మిది నెలలు ఇంకా చెప్పాల్సి వస్తే ఒక సంవత్సరం దాకా కూడా అనుకోవచ్చు ఒక సంవత్సరం పాటు ఆ కథ కోసం శ్రమించి నాన్నను కూర్చోబెట్టుకొని డైలీ పొద్దునే సాయంకాలం సిటింగ్ చటు ఆ కొత్త వరవడి ఆ కొత్త వరుడే కంచుకోవటం ఇప్పటికీ ప్రజల మనసులో నిలబడి ఉందంటే ఆ కొత్త వరుడి దాంట్లో అంటే ఒక జానపదములో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానపదములో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆ సినిమా మీరు ఇప్పటికి కూడా ఆ తదేకంగా చూడ ఎక్కడన్నా ఒక నాలుగు షాట్లు మిస్ అయితే ఆ స్తంభం చాటు నుంచి దూడిపాల క్యారెక్టర్ అలా తొంగి చూస్తుంది ఆ ఒక షాట్ మిస్ అయితే ఒక ఎపిసోడ్ అర్థం కాదు అలాగనమాట అంత సస్పెన్స్ థ్రిల్లర్గా ఒక చక్కటి నేపథ్యంలో తీయాలి అని కష్టపడ్డారు అలాగే తీశారు అది సెన్సేషనల్ హిట్ అయింది కంచుకోట ఆ కంచుకోటలో నాన్నగారి డైలాగులు కానీ అన్నిటికీ అమోఘమైన పేరు వచ్చింది పేరు రావటమే కాకుండా దాంట్లో ఒక పాట అందుట తమాష ఏంటంటే పేరు రావడం నాన్నగారి పేరు రావడం సినిమాకి పేరు రావడమే కాకుండా ఆ సినిమా మళ్ళీ విడుదలై మొదట తొలిసారి విడుదలై మళ్ళీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత విడుదలై వంద రోజులు ఆడిన సినిమాలు ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి మూడు సినిమాలు అది అల్లూరి సీతారామరాజు కంచుకోట అల్లూరు సీతారామరాజు దేవదాసు నాగేశ్వర గారి దేవదాసు ఈ మూడు అంటే రిలీజ్ అయిన అనేక సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ వంద రోజులు ఆడిందండి ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషను థియేటర్లు రిలీజ్ అయ్యే కదా ఇవాళ ఓ ఓటీటీలు నెంబర్ ఆఫ్ థియేటర్స్లో రెండు వేల థియేటర్స్ చేయడం స్కీమ్ లేదు కదా ఆ రోజుల్లో అందువల్ల మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేసే మూడు సినిమాలు ఆ మూడు సినిమాల్లో ఘనంగా చెప్పుకుంటానికి గౌరవంగా చెప్పుకోవడానికి సగర్వంగా చెప్పడం మా నాన్నగారు రాసిన రెండు సినిమాలు అందరూ సీత కొంచుకోట సీతారామరాజు మా నాన్నగారు రాసినవి అవ్వటం అది ఒక గర్వకారణం మా కుటుంబాన్ని అయిపోతే విశ్వేశ్వ గారి గురించి చెప్పాలంటే ఆయనలో ఒక రచయిత ఉన్నాడు ఒక నిర్మాత ఉన్నాడు ఆయనలో ఒక గట్టి పట్టుదల ఉన్న టేస్ట్ ఉన్న వ్యక్తి ఉన్నాడు కళా తృష్ణ ఉన్న టేస్ట్ ఉన్నారు అందువల్ల ఆయన ఏ సినిమా చేస్తానన్నా రామారావు కాల్షీట్లు ఇస్తారు కానీ రామారావు కాల్షీట్లు ఇస్తారు కదా వ్యాపారపరంగా టడప్పుడు ఏదో సినిమా తీసేద్దాం అని ఆయన ఆయన నిజంగా నాలుగు సినిమాలు కాదు ఆయనకి రామారావు గారికి ఉన్న బంధంతో పది పదిహేను సినిమాలు చేసేసి చూడచ్చు రామారావు గారితో కానీ అలా చేయలే ఆయన అదే ఆనాడి స్వర్ణయోగం యొక్క పరిస్థితి సినిమా తీస్తున్నామంటే ఏదో ఒకటి తీసేసి నాలుగు రూపాయలు పెట్టాం నాలుగు రూపాయలు వచ్చినాయి ఆయన కాదు చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు తీయాలి మనకున్న అవకాశం మహత్తరమైన మహానటుడు మన ఉన్నాడు కనుక ఆయనతోటి నెంబర్ ఆఫ్ సినిమాలు తీసేసి నాలుగు కాసులు కాకుండా తీసే సినిమా ప్రతిదీ చరిత్రలో మిగిలిపోయే సినిమా తెలుగు ఇండస్ట్రీ చలనచిత్ర చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించుకుని తీయాలనే పట్టుదలతో తీసేవారు అలాగే తీసి అలా తీసిన సినిమానే కంచుకోట ఆ కంచుకోటలో ఆయన ఆయన ఒక పాట రాసే అత్తయ్య కళలోకి వచ్చింది మామూ అని వాణిశ్రీ పాట ఈ వాణిశ్రీ ఆ సినిమాలో కంచుకోటలో ఆవిడ ఒక కామెడీ రోల్ చేస్తే అదే వాణిశ్రీని అదే సంస్థలో అదే శ్రీశ్వరావు గారు నాన్నగారి కాంబినేషన్లో దేశోద్ధారకుల్లో వాణిశ్రీ గారి హీరోయిన్ అది నిర్మాత మన సినిమాలో చిన్న వ్యాసం వేసిన అమ్మాయిని హీరోయిన్ ఏంటి మన సినిమాలో మళ్ళీ మన సంస్థలోని అనుకూల ఆ టాలెంట్ని వాళ్ళ టాలెంట్ తగినట్టు సందర్భాన్ని బట్టి టాలెంట్ని గుర్తించి తీసుకెళ్ళటం చేయటం అనేది ఒక గొప్ప ప్రక్రియ అలా ఉండేది అక్కడ ఎంతసేపు కూడా ఆ రోజుల్లో మన వాళ్ళ టాలెంట్ను బట్టి ప్రమోషన్ జరుగుతూ ఉండేది ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు స్థా అగ్రస్థానానికి వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి ఈ ఈ రోజుల్లో లాగా టాలెంట్ను బట్టి కాకుండా నేపథ్యాన్ని బట్టి తారాస్థాయికి వెళ్ళే టాలెంట్ ఉన్నా లేకపోయినా నేపథ్యం వెనక బ్యా బ్యాక్గ్రౌండ్ కనుక బాగుంటే స్థాయికి వెళ్ళిపోవచ్చు అనే రోజులు కావది ఆ రోజుల్లో ఎవరి ఎవరి దగ్గర సమర్థతను బట్టి టాలెంట్ను బట్టి ముందుకు వెళ్ళేది అలాగే ఉండే నిర్మాత దర్శకులు ఎవరైనా సరే నిర్మాతలు ఎవరైనా సరే విశ్వేశ్వరరావు గారి పీరియడ్లు విశ్వేశ్వరరావు గారు కావచ్చు ప్రసాద్ ఆర్ట్స్ సుబ్బారావు గారు కావచ్చు దిక్కుపాటి మధుసూదరరావు కావచ్చు ఆనాటి సంస్థల్లో ఏ సంస్థ తీసుకున్నా కూడా ఆ ఉషా పిక్చర్స్ అవచ్చు ఇంకెవరు తీసుకున్నాడు ఏ సంస్థను తీసుకున్నా కూడా ఆ నేపథ్యం ఉండేది టాలెంట్ టాలెంట్ మనం ఏం తీస్తున్నాం తీసేది ఎంత స్థానం ఈ చలన చిత్రసీమలో ఈ సినిమాకి ఎలా ఎంత స్థానం దక్కుతుంది ఈ పోటీ ఉండేది ఈ గొప్పతన గొప్పగా తీయాలని ఆ నేపథ్యంలో తీసే సినిమా కంచుకోట కంచుకోట సూపర్ హిట్ అవగానే మరొకరు ఇంకో జనపదం తీద్దామని అంటే విశ్వగారు కాదు ఆ వర్షం అయిపోయింది నెక్స్ట్ పెత్తందారులు పెత్తందారులు అని అన్నారు ఫుల్ నేపథ్యమైన కాంట్రాస్ట్ జానపదానికి టోటల్గా పలిటరీ బ్యాక్గ్రౌండ్లో సినిమా పెత్తందారులు పెత్తందారులు కూడా ఒక్కో డిఫరెంట్ ఆనాటి నుంచి వస్తున్న కథానాయకుడు అలాంటి నేపథ్యంలో వచ్చిన విలేజ్ సినిమాల నుంచి ఒక డిఫరెంట్ ఆనాడే ఇష్యూలు తీసుకుని ప్ర ప్రభుత్వంతో పోరాడే సమస్యలను తీసుకుని రైతు పోరాటం అనేది ఉండాలి రైతు నాయకుడు ఎలా ఉంటే రైతుల జీవితాలు ఉండ రైతు నాయకుడు అనే వాడికి ఉండవలసిన అవసరం ఏంటి అసలు రైతులకు నాయకుడు అని ఎందు నాయకుడిగా ఎందుకు ఒకడు ఒక శక్తి కావాలి అన్నీ కూడా దాంట్లో గొప్పగా చెప్పించడం జరిగింది ఆ సినిమాకి సంబంధించి కూడా ఒక ముఖ్య సంబంధం సన్నివేశం చెప్పుకోవాలి ఈ దీంట్లో ఆ సినిమాలో ఒక సన్నివేశం ఉంది హీరోయిన్ వస్తుంటే హీరో రామారావు గారు ఎడ్డు ఎడ్డు అడ్డు వస్తుంది హీరోయిన్ వస్తుంటే హీరోయిన్ అడ్డుగా ఒక ఎడ్డు వస్తుంది ఎదు వస్తే రామారావు ఏయ్ గోపి తప్పుకో అంటాడు అంటే ఆ ఎడ్డు పేరు గోపి తప్పుకో అను కానీ గోపి ఆ ఎడ్డు ఇమీడియట్గా రామారావు గారు ఆ మాట విని తప్పుకుంటుంది హీరోయిన్ వచ్చేస్తుంది వచ్చిన హీరోయిన్ పర్వాలేదే ఎడ్లు కూడా మీ మాటలు వింటున్నాయే అని సరదాగా హీరోయిన్తో ఇది క్వైట్ బట్ న్యాచురల్ ఎవరైనా దానికి సమాధానంగా రామారావు గారు కూడా చిలిపిగా ఏదైనా సమాధానం చెప్తారని ఎదురు చూస్తారు ఆడియన్స్ ఎవరైనా అదే ఎదురు చూస్తారు కానీ అక్కడ ఆవిడ చిలిపిగా అన్న దానికి చిలిపి సమాధానం కాకుండా సీరియస్ సమాధానం చెప్తారు రామారావు ఏమిటి సమాధానం పర్లది ఇడ్లు కూడా మేము అంటున్నాయి అని హీరోయిన్ గానే సీరియస్ కనీసం ఎడ్లైన మాటని బట్టే ఈ భూమి మీద ఇంకా రైతు బతికున్నాడు అంటాడు రామారా ఇది ఫస్ట్ హీరో హీరోయిన్ మీటింగ్ ఈ మీటింగ్లోనే ఫస్ట్ మీటింగ్లోనే ఇంత సీరియస్ డైలాగు ఇంత స్లోగన్ డైలాగు అవసరమా అనేది ఆయన ఆలోచన విశ్వేశ్వర గారి మైండ్లో పడింది అంటే విశ్వేశ్వరరావు మైండ్లో పడితే ఆయన ఏమి తక్కువ కాదు విశ్వేశ్వరరావు గారు ఏమీ ఉన్నాయి మామూలుగా ఏదో అంటే అంతకుముందు అదే కాంబినేషన్లో రామారావు గారి దేవిక మధ్య తాగుతూ అంటే మే మీ చెరువులో మేము నీళ్ళు కూడా ఇలాంటి చిలిపి వాళ్ళ హీరో హీరోల మధ్య చిలిపి ఇంట్రడక్షన్ జరిగింది అది బాగా ఆడియన్స్లో మంచి పేరు తెచ్చింది సరదాగా కాబట్టి అలాంటి చిలిపిది ఉండి ఈ శ్లోకం తర్వాత పెట్టచ్చు పెట్టుకోవచ్చు కదా అని ఆయనకు ఆలోచన వచ్చింది కానీ అప్పటికి నాన్నగారు ఏమో అక్కడ లేరు అప్పుడు ఏదో కావల్లో ఒక యూనివర్సిటీలో చీఫ్ గెస్ట్గా ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళారు ఆ రోజులు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు కదా సో నాన్నగారు అక్కడికి వెళ్ళారు మహారథి అంటేనే తెలుసు ఇండస్ట్రీలో ఆయన ఒక్క డైలాగ్ కూడా ఆయన రాసిన డైలాగ్ మార్చడానికి అంగీకరించడు ఆయన చెప్పకుండా ఆయన ఆయనకు సంప్రదింపు లేకుండా సెట్లో ఇష్టం వచ్చేట్టు ఆయన రాసిన డైలాగ్ మారిస్తే అంగీకరించడని అందరికీ తెలుసు ఇప్పుడు నాన్నగారు లేరు ఏం చేయాలి సరే మహారథి గారితో నేను చెప్పుకుంటానులే అని చెప్పి అనుకుని చెప్పుకోవచ్చు ఆయన సర్దుకోవచ్చు సరి చెప్పుకోవచ్చు లే మంచి డైలాగ్ మనమే తీసేయట్లేదు తర్వాత ఎక్కడో పెట్టమని చెప్పు పెట్టచ్చు ప్రస్తుతానికి ఈ సీన్లో కాదని ఆయన ఏదో ఒక చిలిపి డైలాగ్ రాసేసి ఆయన ఆయనలో రచయిత కూడా ఉన్నాడు రాసేసి వేరే ఉద్దేశం కాదు ఆయనకి అదే చిలిపిగా ఉండాలని ఆయన ఆయనకు ఒక నిర్మా టేస్ట్ ఉన్న నిర్మాత కదా పెట్టేశారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే నాన్నగారు వచ్చారు వచ్చేటప్పటికి ఈ డైలాగ్ మార్చారని చెప్పక నాన్నగారికి తట్టుకోలేకపోయారు అంటే నా డైలాగ్ మార్చారని కాదు అక్కడ ఏ పర్పస్ తోట ఆయన రాశారో ఆ విషయం అంతరార్థం అర్థం చేసుకోలేక ఒక పాత సినిమా ప్రీవియస్ సినిమాలో ఉన్న చిరిపితనం దీంట్లో లేదు అన్నట్టు పద్ధతిలో పెట్టేశారు నాన్న నాన్నగారు సెట్గా ఆ రోజు గోల్డెన్ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది నాన్నగారు వెళ్ళిపోయారు నేరుగా నాన్నగారు వెళ్ళిపోయి ఇమీడియట్గా ఆ డైలాగ్ మార్చేయాలని చెప్పారు రీషూట్ చేయాలని చెప్పారు రామారావు గారు ఉన్నారు డైరెక్టర్ గారు ఉన్నారు ఇంకా విశ్వేశ్వరరావు రాలేదు నాన్నగారు షూటింగ్కి వెళ్ళి నిన్న తీసి నా సీను రీషూట్ చేయాలి అన్నగారు అన్నారు అదేమిటి అని అడిగారు అదే అన్న అవునా అన్నగారు చాలా తప్పు జరిగిపోయిందని ఏమిటి తప్పు అంటే నిన్న డైలాగ్ బాగానే ఉంది కదా మీరు ఈ డైలాగ్ ఇంకోసారి పెట్టుకుందాం అన్నారు నిర్మాత నేను చూసాము ఇది అన్నారు ఓకే దాని మరో మరోసారి పెట్టుకోవచ్చు కదా అని నేను అంగీకరించా బ్రదర్ అన్న అప్పుడు నాన్నగారు చెప్పారు అన్నగారు కరెక్ట్ కాదు ఈ డైలాగు ఎందుకు ఇక్కడ పెట్టాల్సి వచ్చింది ఆ సినిమా నేపథ్యం వేరు ఈ సినిమా నేపథ్యం వేరు ఇక్కడ ఒక రైతు నాయకుడుగా తెర మీద కనబడబోతున్న ఎన్టీ రామారావు గారు ఒక మహా నటుడు నోటి నుంచి తొలి పలుకు రైతులకి ఊపిరిచ్చే రైతులకి దమ్ము ధైర్యాన్ని ఇచ్చే డైలాగు వస్తే ఆ ఫస్ట్ సీన్ అందుకనే ఫస్ట్ సీన్లోనే పెట్టింది కనీసం రై ఎడ్లైన మాటైన బట్టే రైతు ఇంకా బతికున్నాడనే మాట సినిమాను చూడటానికి వచ్చిన ఆడియన్స్లో సగానికి పైగా రైతులు రైతుల కుటుంబాలు రైతు నేపథ్యం ఉన్న కుటుంబాలు ఉంటారు వాళ్ళందరూ ఒక్క మన కోసం మాట్లాడే ఒక నాయకుడు అని మేము మీ పాత్రను నెత్తిన పెట్టుకుంటారు ఇక మీ పాత్ర ఆ తర్వాత మీ పాత్ర ఎటు నడిపిస్తే అటు నడుస్తుంది ఆడియన్స్ అటుకు వస్తారు మేము ఏంటంటుంటారు అందుకని గురి చూసి కొట్టిన బాణం అన్నగారు ఇది ఇది ఏదో క్యా కాకతాళి ఏమి కానో క్యాషువల్గా రాసింది కాదు నేను అలా రాయను మదించి మా మదించి రాస్తారు కనుక డైలాగ్ ఇష్యూ చేశారు అప్పుడు రామారావు ఎస్ బ్రదర్ చాలా కరెక్ట్గా చెప్పారు ఇంత దూరం ఆలోచించలేదు అని సిఎస్ రావు గారు బ్రదర్ మీరైనా ఆలోచించు మీరు వారు చాలా కాంబినేషన్లో అనేక సినిమాలు చేసిన వారు అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు కదా మీరు ఆలోచించారంటే ఆయన కూడా ఆ దూరం ఆలోచించలేదు అప్పుడు విశ్వరావు గారు అప్పటికే వచ్చారు వచ్చి ఇమీడియట్గా రీషూట్ చేయించారు అది గొప్పతనం ఒక నిర్మాత గారు లేదా నే నే నిర్మాతనే డబ్బు నాది సంస్థ నాది హీరో నా వి నా ఇష్టం ఇది అలాగే అన్లా అక్కడ ఆ గొప్పతనం ఇమీడియట్గా అంగీకరించి ఆ అండర్స్టాండింగ్ ఏమిటి ఎక్కడ ఆయన ఏది ఉద్దేశంతో రాశారో అమ్మో ఆ ఉద్దేశం మిస్ అవుతుంది అని అప్పటికప్పుడు రీషూట్ చేసి ఆ డైలాగ్ పెట్టించారు ఆ డైలాగు ఆ రోజుల్లో ఆంధ్రప్రభ వీటిలో ఉత్తమ డైలాగు ఈ వారపు ఉత్తమ డైలాగు ఈ నెలపు ఉత్తమ డైలాగు అని ఒక శీర్షిక పెట్టేవారు ఆ సినిమా నాన్నగారు చెప్పినట్టు గురు చూసే కొట్టిన బాణం అన్నట్టు ఆ సినిమా ఆ డైలాగు ఆ వారము ఆ నెలకి కూడా ఉత్తమ డైలాగ్గా వచ్చింది విశ్వేశ్వరరావు గారు అనేక సందర్భాల్లో కూడా ఈ విషయాలు చెప్పడం జరిగింది అంటే అంటే ఎంతటి ఆ నిర్మాతలకి ఎంతటి దీంతో పనిచేసేవారని ఏదో చేస్తున్నాం అనుకుంటే ప్రధానిలోనూ ఒక ఆలోచన ప్రదాని ఒక చర్చ ప్రదానిలో నుంచి ఒక డైలాగ్ కాడి నుంచి ఒక సీన్ కాడి నుంచి ఒక సాంగ్ కాడి నుంచి ఏం పెట్టాలి ఎలా పెట్టాలి ఏం పెట్టాలి ఇట్లా ఘనంగా గొప్పగా ఆలోచించేవారు అందుకనే ఆయన నిర్మాతగా గొప్ప సినిమాలు కంచుకోట పెద్దవాళ్ళు ఇంకా ఉన్నాయి నిలుదోపిడి ఆటల గురించి కూడా తర్వాత సందర్భంలో మళ్ళీ చెప్పి చెప్పుకుందాం ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేస్తున్న టైంలోనే ఆయన మరణించారనే వార్త కూడా వచ్చింది ఆయన మరణించారని చాలా దుఃఖకరం ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి పెద్ద అలాంటి నిర్మాతలు మార్గదర్శకంగా ఉండే వాళ్ళని చూసి వాళ్ళు అంత ఘనంగా ఎందుకు ముందుకు వెళ్ళగలిగారు తీసిన ప్రతి సినిమాను ప్రజల ముందు నిరాజనాలు ఎందుకు పుచ్చుకోగలిగారు దాంట్లో ఉన్న క్రమశిక్షణ ఏంటి దాంట్లో ఉన్న శ్రమ ఏంటి దాంట్లో ఉన్న బలం ఏమిటి జనరేషన్స్ తెలియాలి కనుక ఇలాంటి విషయాలు మనం చెప్పుకుంటున్నాం ఇంకా ఇంకా ఇతర సినిమాలు ఆయన గత మళ్ళీ రాబోయే సందర్భాల్లో రా అనే రాబోయే సిరీస్లో మరో ఆయన తీసిన మిగతా సినిమాల గురించి కూడా చర్చించుకుందాం సో ఇవాళ వరకు ఇవాళ విషయం ఇది సత్యమేవ జీయతే